Hello foodies, welcome to Vismai Food. Ivalti special subscribers most requested recipe, instant gulab jamun powder to perfect recipe. Nen cheppe tips to vese ingredients tone perfect ga best gulab jamun ostundi. As it is ga meer aa powder vaadite meeku perfect gulab jamun raadu. ఇది నిజంగా నిజం. మేము యాజ్ ఇట్ ఇస్గా ప్యాకెట్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నామండి. అయినా జామున్స్ పగిలిపోతున్నాయి, లోపల పచ్చిగా ఉంటుంది, లోపల ఉండ కట్టేస్తుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కానీ నేను చెప్పే టిప్స్ తో చేయండి, పర్ఫెక్ట్ గా వచ్చి తీరుతుందంటే ముందుగా 800 గ్రాముల పంచదార తీసుకోండి. ఇందులో 800 ml నీళ్లు పోసుకోండి. ఈ పంచదార నీళ్లు ఎంత అన్నది మీరు వాడే జామున్ ప్యాకెట్ వెనక ఉంటుంది, అది మీరు యాజ్ ఇట్ ఇస్గా ఫాలో అయిపోవచ్చు. పంచదార కరిగి ఇలా పొంగొస్తుంది 7-8 నిమిషాలకి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టీ స్పూన్ యాలకల పొడి వేసి కలిపి దింపి పూర్తిగా చల్లారనివ్వాలి. గుర్తుంది కదా, పూర్తిగా చల్లారనివ్వాలి. నేను 200 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా, 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా ఒత్తుకోండి. ఇందులో కార్న్ఫ్లవర్ మైదా వేస్తేనే మీకు పర్ఫెక్ట్గా జామున్స్ వస్తాయి. ఇప్పుడు వీటిని చిన్న గోలీ సైజ్ అంత ఉండలుగా చేసుకోండి. తీసుకున్న పిండి ముద్దని గట్టిగా ఒత్తుతూ ఉండల్ చేయండి. అప్పుడే క్రాక్స్ చాలా వరకు తగ్గుతాయి. క్రాక్స్ లేకుండా బాల్స్ చేసుకోవాలి అన్న విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇలాగే అన్ని చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నూనెని బాగా వేడి చేయండి. నూనె బాగా వేడెక్కగానే స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి తయారు చేసుకున్నటువంటి జామున్స్ అన్ని వేసి అలా వదిలేయండి. అవి అడుక్కి చేరి 1 నిమిషానికి అన్ని పైకి తేలతాయి. తేలకుండా అడుగంటిపోయి ఉన్న వాటిని 1 చెంచాతో ఇలా కదిపితే అన్ని పైకొచ్చేస్తాయి. అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద గుంటగరిట ఆయిల్లో పెట్టి ఇలా తిప్పుతూ వేపుకోండి. అడుగు లోతున్న మూకులలో అయితేనే జామున్స్ ఆయిల్లో ఈత కొడుతూ పల్టీలు కొడుతూ ఈవెన్గా ఒకే తీరులో ఒకే రంగులో వేగుతాయి. ఇలా గరిట పెట్టి తిప్పడం వల్ల వేడి ఈవెన్గా స్ప్రెడ్ అయి ఒకే తీరుగా వేగుతాయి. జామున్స్ అస్సలు పగలనే పగలవు అని నేను చెప్పను, బట్ పాకంలో వేశాక టూత్ పేస్ట్లా చిదురు మాత్రం అస్సలు కానే కావు. చాలా పర్ఫెక్ట్గా ఫర్మ్గా ఉంటాయి. కోవాతో చేసే జామున్స్ అయితే చిన్న క్రాక్స్ ఉన్నా ఏమీ కావు. కానీ ఈ ఇన్స్టెంట్ పౌడర్తో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్రాక్స్ వస్తాయి. కానీ చెప్పాను కదా, అస్సలు చిదురవవు జామున్స్, ఇది మాత్రం ష్యూర్. ఇవి గోల్డెన్ కలర్లోకి రాగానే గుర్తుంది కదా, పూర్తిగా చల్లారిన పాకంలో మాత్రమే జామున్స్ వేయండి. జామున్స్ వేడిగా ఉన్న పాకంలో వేస్తే ఇంకా క్రాక్స్ ఎక్కువ వచ్చేస్తాయని గుర్తుంచుకోండి. ఈ జామున్స్ సహజంగానే ఫ్లఫీగా ఉంటాయి, సో చల్లారిన పాకంలో వేసినా కూడా బాగా పీల్చేస్తాయి పాకాన్ని. ఇవో 30 మినిట్స్ అలా వదిలేయండి, ఆ తర్వాత ఎంజాయ్ చేయండి. నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని మీరు ఎంజాయ్ చేయండి.